డాక్టర్ సాయి కృష్ణ సింగరాజు పల్నాడు ప్రాంతంలో పరిచయం అక్కర్లేని పేరు. డాక్టర్గా అనేక మందికి ఉచితంగా వైద్యం అందించిన మనసున్న మహారాజు. దేశ విదేశాల్లోని ప్రముఖ వైద్యశాలల్లో కోట్ల రూపాయల జీతం తీసుకుంటూ లగ్జరీ లైఫ్ అనుభవించాల్సిన వ్యక్తి. కేవలం పుట్టిన గడ్డపై మమకారంతో, తన సతీమణి డాక్టర్ సింగరాజు విద్య సహకారంతో ఎంతో మందికి వైద్యం అందిస్తున్నారు. ఈ క్రమంలో అనేక మంది పేదలకు తన వంతుగా నిరంతరం మెడికల్ క్యాంప్స్ పెడుతూ సమాజ సేవ చేస్తున్నారు. అయితే ఎక్కువ మంది పేదలు, దివ్యాంగులు, వృద్ధులకు సేవ చేయాలంటే సొంతంగా ఆసుపత్రి నిర్మించాలని భావించి ఎన్నో వ్యయ ప్రయాసలు కోర్చి పల్నాడు జిల్లా నరసరావుపేటలో అనన్య హాస్పిటల్స్ నిర్మించి పేదలకు, వృద్ధులకు, దివ్యాంగులకు ఉచితంగా వైద్యం అందిస్తున్నారు. కరోనా సమయంలో కొన్ని వేల మంది ప్రాణాలు కాపాడారు. మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన మెగాస్టార్ చిరంజీవి స్ఫూర్తితో ఉన్నత స్థానానికి చేరుకున్నానని గర్వంగా చెప్పుకునే సాయికృష్ణ, చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా సుమారు 200 మంది దివ్యాంగులు, వయోవృద్ధులకు ఉచిత వైద్య పరీక్షలు, రక్త పరీక్షలు చేయించడమే కాకుండా ఉచితంగా మందులు కూడా పంపిణీ చేశారు. అలాగే చిరంజీవి గారి పుట్టినరోజును పురస్కరించుకుని భారీ కేకును కట్ చేసి అందరికీ పంచిపెట్టారు. సుమారుగా 50 మందికి పైగా రక్తదానం చేశారు. రక్తదానం చేసిన యువకులందరికీ డాక్టర్ సింగరాజు సాయికృష్ణ ప్రశంసా పత్రాలను అందజేసి అభినందించారు. అనంతరం జరిగిన సమావేశంలో డాక్టర్ సింగరాజు సాయికృష్ణ మాట్లాడుతూ, ఈరోజు డాక్టర్ పద్మభూషణ్ పునేల్ చిరంజీవి గారు అయినటువంటి అన్నయ్య, చాలా ఆప్యాయంగా అన్నయ్య అని పిలుచుకునే మెగాస్టార్ చిరంజీవి గారి 65వ పుట్టినరోజు సందర్భంగా ఈరోజు మా అనన్య హాస్పిటల్స్ మరియు సింగరాజు ఫౌండేషన్ ఆధ్వర్యంలో దివ్యాంగులకి మరియు వయోవృద్ధులకి ఉచిత మెగా వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. అలానే మెగాస్టార్ చిరంజీవి గారికి చేసే కొన్ని సేవా కార్యక్రమాల్లో ముఖ్యంగా ఆయనకి దివ్యాంగులంటే ఒక ప్రత్యేక స్థానం ఉంది. ఎందుకంటే ఆయనకి ఎక్కడైనా కానీ దివ్యాంగులు అనేవాళ్ళు ఆయన చాలా హక్కును చేర్చుకొని వాళ్ళకి సహాయ సహకారాలు అందించడం అనేది ఆయన ఎప్పటి నుంచో చేస్తున్నారు. వాళ్ళ చిరంజీవి జాతి దర్శించి అలానే ఇంకొక ముఖ్య విషయం అన్నిటికన్నా ముఖ్యమైనది రక్తదానం అనేది కూడా చిరంజీవి గారికి నచ్చినటువంటి సేవా కార్యక్రమాల రూపమైంది. ఎందుకంటే ఆయన చాలా సంవత్సరాల నుంచి కొన్ని వేల మందికి కూడా రక్తదానం చేసి రక్తం అనేది అందించి వాళ్ళ ప్రాణాలను కూడా కాపాడడం జరిగింది. మెగాస్టార్ చిరంజీవి అంటే ఒక వ్యక్తి మాత్రమే కాదని, విజయం సాధించాలనుకునే ప్రతి ఒక్కరికి ఆయన స్ఫూర్తి మంత్రమని అన్నారు. నాలాంటి వారు ఎందరో ఆయన చూసి స్ఫూర్తి పొంది డాక్టర్లుగా, ఐఏఎస్లుగా, ఐపీఎస్లుగా ఇంకా అనేక రంగాల్లో విజయాలు సాధిస్తున్నారన్నారు. ఆయన జన్మదినం సందర్భంగా ప్రాణాపాయ పరిస్థితుల్లో ఉన్న రోగులను కాపాడాలని దృఢ నిశ్చయంతో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశామని అన్నారు. చిరంజీవి జన్మదినం సందర్భంగా సుమారు 200 మంది దివ్యాంగులకు, వయోవృద్ధులకు ఉచిత సేవలందించడం సంతోషంగా ఉందన్నారు. భవిష్యత్తులో కూడా దివ్యాంగులందరికీ సింగరాజు ఫౌండేషన్ ద్వారా అండగా ఉంటామన్నారు. ఈ కార్యక్రమంలో డిబిహెచ్పిఎస్ అధ్యక్షులు డాక్టర్ గోదార్ రమేష్ కుమార్, నవభారత దివ్యాంగుల సంక్షేమ సంఘం అధ్యక్షులు కర్ణాటి కృష్ణమూర్తి, టీడీపీ విభిన్న ప్రతిభావంతుల రాష్ట్ర అధ్యక్షులు పూదోట సునీల్, నవభారత దివ్యాంగుల సంక్షేమ సంఘం నేతలు యేసుగంటి కృష్ణ, గంగయ్య, బీరెడ్డి శ్రీనివాసరెడ్డి, బీజేపీ మైనారిటీ మోర్చా అధ్యక్షులు అమ్మ జిలాని, చిరంజీవి అభిమాన సంఘాల ప్రతినిధులతో పాటు ఇతరులు కూడా పాల్గొన్నారు.